సింహరాశి రెండు వేల ఇరవై మూడు సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మఖ నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదం కింద జన్మించిన వారిది సింహరాశి అవుతుంది ఈ రాశి వారికి జనవరి రెండు వేల ఇరవై మూడులో ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ నెల యత్న కార్య సిద్ధి లభిస్తుంది ఆస్తి వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు దైవ కార్యాలలో పాల్గొంటారు వాహన సౌఖ్యం ఆశించిన విధంగా డబ్బు చేతికి అందుతుంది ఆరోగ్యం మరింత మెరుగుదల కనిపిస్తుంది వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరి ఉత్సాహంగా అడుగు వేస్తారు పారిశ్రామిక రాజకీయవేత్తలు అత్యంత నేర్పుగా వ్యవహారాలు చక్కదిద్దుతారు ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ వృత్తి విషయంగా ఇది మంచి సమయం కానీ కుటుంబ పరంగా ఇది సాధారణంగా ఉంటుంది ఈ నెల మొదటి పదిహేను రోజులలో పని అధికంగా ఉండడం వలన మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవచ్చు తర్వాత మూడవ వారం నుంచి మీ పనిలో ఒత్తిడి పని భారం తగ్గుతుంది మీ ఉన్నతాధికారులు కూడా మీకు కొంత సహాయాన్ని అందిస్తారు వృత్తిలో గణనీయమైన మార్పు ఉండదు కానీ మీరు పనిలో తక్కువ ఒత్తిడిని అనుభవిస్తారు మీ ప్రాజెక్టులలో పనిచేయడానికి ఎక్కువ సమయం ఉంటుంది ఈ నెల మీ కుటుంబంలో మీ జీవిత భాగస్వామితో మీకు కొన్ని సమస్యలు ఉంటాయి మీరు మీ కోపాన్ని తగ్గించుకోవడం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం వలన మీ కుటుంబ సమస్యలు తగ్గించుకోవచ్చు మీ పిల్లలు వారి రంగంలో విజయం సాధిస్తారు ఈ నెల ప్రథమార్థంలో మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం రక్తం తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఆమె బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఈ నెల ద్వితీయార్థంలో మీ తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది వ్యాపారంలో ఉన్నవారికి ఈ నెలలో మంచి వ్యాపారం ఉంటుంది వ్యాపార విస్తరణకు కానీ నూతన భాగస్వామ్య ఒప్పందాలకు కానీ ఈ నెల మంచిది కాదు గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి మీ జీవిత భాగస్వామి మీ కంటే మెరుగైన వ్యాపారాన్ని కలిగి ఉంటారు మీ ఆలోచనలు సత్ఫలితాలను ఇవ్వడం వలన వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది ఆరోగ్యపరంగా ఈ నెల మీకు సాధారణంగా ఉంటుంది మీరు గుండె ఊపిరితిత్తులు పొట్టకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు అలాగే మీరు వేడి లేదా పిత్తం వల్ల కలిగే వ్యాధులతో బాధపడే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు ఈ నెల అతిగా ప్రయాణాలు చేయడం కానీ అపరిశుభ్ర ఆహారం తీసుకోకుండా జాగ్రత్తగా ఉండడం కానీ మంచిది ఈ నెల మూడవ వారం నుంచి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది విద్యార్థులకు ఈ నెలలో మంచి సమయం ఉంటుంది వారు తమ చదువులు పరీక్షల్లో బాగా రాణిస్తారు ఐదవ ఇంటి మీదుగా సూర్యుడు బుధుడు సంచరించడం మంచి ఫలితాన్ని సాధించడంలో సహాయపడుతుంది బృహస్పతి యొక్క సంచారం ఏకాగ్రతలో లోపాన్ని చదువులో తక్కువ ఆసక్తిని కలిగిస్తుంది కాబట్టి వారు సమయాన్ని వృధా చేయకుండా తమ చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలి ఈ నెలలో సమస్యలు తొలగిపోతాయి దూరదేశ స్థానచరణ ప్రయత్నాలు లాభిస్తాయి వ్యక్తిగత జీవనంలో సంతోషాలు తిరిగి ఏర్పడతాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ మాసంలో ఆదాయం బాగుంటుంది వ్యాపారాలు విజయవంతంగా కొనసాగుతాయి ఆశించిన విధంగా నూతన అవకాశాలు లభిస్తాయి కొద్దిపాటి వ్యతిరేక శకునాలు కనిపించినా రావలసిన లాభం వస్తుంది అత్యవసర కాలంలో మనోనిభ్రత కలిగి ఉండడం అలవడుతుంది ఈ మాసంలో తృతీయ మరియు చతుర్థ వారాలు సంతాన ప్రయత్నాలకు అనుకూలం సుఖ భోజన యోగం ఉంది మీ ఆత్మవిశ్వాసమే మీ అదృష్టానికి కారణమవుతుంది శిల్ప కళాకారులకు అతి చక్కటి అవకాశాలు లభిస్తాయి అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్య కాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది ఏ దేవుడికైనా దేవతకైనా పూజలలో అభిషేకాలలో మహాతీర్థం పొడిని ఉపయోగించండి వాతావరణ సంబంధమైన విషయాల గురించి మీరు చేసిన కృషికి అవార్డులు పేరు లభిస్తాయి ఇద్దరు స్త్రీల మధ్య ఏర్పడిన వివాదాలను పరిష్కరించడానికి ఎంతగానో శ్రమిస్తారు కానీ ఫలితం ఉండదు వీళ్ల తగాదాల వల్ల గృహశాంతికి ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడతారు ఒరిగిపోయిన ఓ జీవి జ్ఞాపకాలు అదే పనిగా గుర్తుకు రావడం వలన మానసిక వేదన హృదయ భారం వైరాగ్యం నిర్వేదం నిరుత్సాహం కలిగిస్తాయి కొన్ని సందర్భాలలో ఏం సాధించాలని జీవిస్తున్నాము అనే భావన మనస్సును తొలిచివేస్తుంది గతించిపోయిన మృత్యు విషాద ఘోష ఇంకా చెవుల్లో మారుమొగుతున్నట్లు అనిపిస్తుంది భగవంతుని సంకల్పం ముందు మానవుని శక్తి సామర్థ్యాలు అభ్యర్థన విన్నపాలు విజ్ఞాపనలు ప్రార్థనలు పనిచేయవన్న కఠోర సత్యాన్ని తెలుసుకుంటారు ఇదే విషయాన్ని మీ స్నేహితులకు కూడా చెప్పి బాధపడతారు ప్రతిరోజు హనుమాన్ సింధూర్ నుదుటన ధరించండి ప్రభుత్వ పరంగా కొన్ని మినహాయింపులు రాయితీలు ఎవరికీ లభించనివి మీకు లభిస్తాయి రాజకీయ పదవి లభిస్తే చాలా ప్రయోజనాలను పొందగలుగుతామని భావిస్తారు ఈ భావన మీలో బలపడుతుంది రాజకీయ పదవీ ప్రాప్తి కోసం మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది గనులు బొగ్గు వనమూలికలు ఆయుర్వేద ఔషధాలు మొదలైన వ్యాపారాలు వ్యాపారప్రదమైన చర్చలు ఫలప్రదమవుతాయి చిన్న చిన్న విషయాలలో సంతానం మీ మాటను ధిక్కరించడం జరుగుతుంది స్త్రీ సంతానాన్ని అపరిమితమైన ప్రేమతో చూస్తారు ఆత్మీయ వర్గం సన్నిహిత సహచర వర్గం అంతరంగికులు చేసే పొరపాట్లు నష్టం మీ కంటికి కనిపించవు కనిపించినా అవి మీకు తప్పుగా అనిపించవు ఈ రకమైన ఆశ్రిత పక్షపాతం వలన కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి శుభకార్య చర్చలు ఫలప్రదం అవుతాయి మంచి సంబంధం కుదురుతుంది సంవత్సర ద్వితీయార్థంలో మీ బరువు బాధ్యతలను దించుకుంటారు శుభకార్యాలను పూర్తి చేస్తారు మారని మనుషులను మార్చడానికి విఫల ప్రయత్నం చేస్తారు మీకు ఏమాత్రం సంబంధం లేని విషయాలలో మీ పేరు వినపడుతుంది అనవసర అపనిందలు మనోవేదనకు కారణమవుతాయి సన్నిహితులు నిపుణులతో సంప్రదించకుండా ఏ ముఖ్య కార్యక్రమాన్ని అమలు చేయవద్దు కొన్ని సున్నితమైన వ్యవహారాలలో మీ అభిప్రాయాలను మీ సన్నిహితులు సమర్థించరు నానా రకాల అరిష్టాలు చికాకులు పోవడానికి శత్రువాదలు నశించడానికి త్రిశూల్ని ఉపయోగించండి సొంత విషయాలకు స్వజనులకు సంబంధించి అధికంగా ఖర్చు పెడతారని మీ మీద వచ్చిన ఆరోపణలకు కాలమే సమాధానం చెబుతుంది పంతాలు పట్టింపులకు పోకుండా చర్చలతో సమస్యను పరిష్కరించడానికి ప్రాధాన్యతనిస్తారు మీపై పడిన నిందల బరువును దింపుకుంటారు ప్రభుత్వానికి చెల్లించవలసిన పనుల గురించి న్యాయస్థానాన్ని ఆశ్రయించే పరిస్థితి ఏర్పడుతుంది కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి మీ వాళ్లు ఇబ్బంది పడడం సమస్యల్లో ఇరుక్కుపోవడం విడాకులు భార్యాభర్తలు విడిపోవడం వంటి సమస్యలు మీ మానసిక వేదనకు కారణమవుతాయి రాబోయే రోజులు చాలా గట్టు రోజులని వాటిని ఎదుర్కోవడం మీ వల్ల కాదని నిరుత్సాహపరిచే శల్య సారథ్యం చేసే వ్యక్తులను దూరంగా ఉంచండి మీ స్వయంకృతాపరాధాలు తప్పుడు నిర్ణయాలు పెద్దగా నష్టం కలిగించవు ప్రభావం చూపవు మీరు అభిమానించి ఒక స్థాయికి తీసుకువచ్చిన మనుషులు మీ పట్ల సక్రమంగా ప్రవర్తించరు కృతజ్ఞత చూపించరు పైగా మీ వైరి వర్గానికి సహాయం చేస్తారు అదృష్టవశాత్తు ఒకనాటి మీ శత్రువులు మీకు మిత్రులు కావడం వల్ల మీకు మనశ్శాంతి ఊరట కలుగుతాయి ఇది అత్యంత శక్తివంతమైంది కుటుంబంలో స్వల్పమైన భేదాభిప్రాయాలు వస్తాయి సంగీత సాహిత్య కళారంగాలలో మీ పాత్ర ప్రశంసనీయంగా ఉంటుంది చిన్ననాటి మిత్రులు దగ్గరవుతారు పాత జ్ఞాపకాలు సంతోషం కలిగిస్తాయి వ్యాపారంలో మీ స్థాయి పెరుగుతుంది రాజకీయ అధికారం లాభిస్తుంది కనుమరుగైన కొన్ని సెంటిమెంట్ వస్తువులు డాక్యుమెంట్లు తిరిగి మీకు దొరుకుతాయి ఎవరిని తక్కువగా అంచనా వేయవద్దు మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు శుభ ఫలితాలు ఉంటాయి మంచి మనస్సుతో చేసే పనులు త్వరగా సిద్ధిస్తాయి కీలక విషయాల్లో మనోధైర్యంతో ముందుకు సాగి అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఉత్సాహంగా ఉంటారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి మీ అభివృద్ధికి రావు అనవసర విషయాలతో కాలహరణ చేయకండి వ్యాపారంలో లాభాలు ఉంటాయి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు నెరవేరుతాయి ఆధ్యాత్మికంగా శుభకాలం ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఇష్టదైవ నామస్మరణ శుభప్రదం ప్రారంభించబోయే పనుల్లో క్రమశిక్షణ చాలా అవసరం అనవసరపు ఖర్చులు సూచితం ఎవరితోనూ అనవసరపు చర్చలు చేయకండి మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి సాయి సందర్శనం ఉత్తమం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి